హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంక్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు ఉల్లి చట్నీ ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా క్యూబుల్లా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి రెండు, పచ్చిమిర్చి మూడు, చిన్న అల్లం ముక్క, ధనియాలు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. ఒక 2 చిటికెలమైన మనకి మెంతులు ఉంటే సరిపోతుంది. చింతపండు కొద్దిగా ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఉప్పు రుచికి సరిపడగా కరివేపాకు 5 రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసేసుకోవాలి. 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం దీంట్లో అల్లం ముక్క వేసుకోవాలి, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోనే ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకుని కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనము దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. 3 రెమ్మలు ఉంటుంది కరివేపాకు. ఒకసారి ఈ ఫ్రై అయిన తర్వాత మనము పక్క తీసి పెట్టుకుందాము. పక్క తీసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేద్దాము, తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయింది, పక్క తీసి పెట్టుకుందాము. మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి మిగతావన్నీ దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఈ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అలాగే చింతపండు కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే మనము కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పేస్ట్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాము. వేసుకొని 1-2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ దీన్ని సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడే వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మరో 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకుందాం. 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఉల్లి చట్నీ రెడీ. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం స్పైసీగా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.